చందమామ కథ కథ పరులు ఈ మాచిరాజు కామేశ్వరరావు గారు సుబ్బయ్య చిల్లర కొట్టు వ్యాపారంతో బాటు మేకలను కూడా పెంచేవాడు అతని భార్యకు నగల పిచ్చి చీరల పిచ్చీను ఆవిడ కోసం మేకలు అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే ఉపయోగించేవాడు ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగురు సంతకు తీసుకువెళ్లాడు అతను డబ్బు వ్యవహారాలలో ఇతరులను ఏమాత్రం నమ్మడు సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం పడటం వల్ల జనం పల్చగా ఉన్నారు క్రయ విక్రయాలు మందంగా ఉన్నాయి శెట్టి మేకకు పది రూకల ధర కూడా పలకలేదు ఇరవైకి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేక చీకటి పడినదాకా మంచి బేరం కోసం ఎదురుచూసి చివరకు మేకను తీసుకొని నిరుత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు అంతా కొండదారి ఊరి దగ్గర కొండ మలుపులో గుహ ఉన్నది అందులో దయ్యాలుంటాయని చెప్పుకునేవారు ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండె దడ పట్టుకున్నది అసలే చీకటి గాఢ అంధకారం శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతూ ఉండగా ఎవరు వారు చీకటి పడి ఈ వైపు రావటానికి ఎంత ధైర్యం అన్న మాటలు భయంకరంగా వినిపించాయి శెట్టి గజగజలాడిపోతూ నేను సుబ్బయ్య శెట్టిని అమ్ముడు పోని మేకను ఇంటికి తోలుకుపోతున్నాను ఆలస్యమైంది ఇంకెన్నడూ చీకటిపడి ఈ ఛాయలకు రాను అన్నాడు ఆ మేకను నా గుహలోకి తోలేసి నీ దారినను పో మళ్ళా తెల్లవారే లోపుగా ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుండి వినిపించాయి బతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి తోలేసి గబగబా ఊరికేసి నడిచాడు కానీ ఇంటికి వెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు డబ్బు ఏదని అతని పెళ్ళం ప్రాణాలు తోడేస్తుంది దయ్యం ఏమిస్తుందో అది తీసుకుపోతే గాని ఆమె తనను ఇంట్లో అడుగుపెట్టనియ్యదు శెట్టి తూర్పు తెల్లవారే దాకా ఎవరి వీధి అరుగు మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకొని కాళ్ళిడ్చుకుంటూ మళ్ళీ గుహకేసి వచ్చాడు మేక బాగా కొవ్వు పట్టి ఉంది చాలా రుచిగా ఉన్నది ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటు గుహలో నుంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ళ ముందు పడింది దాన్ని తీసుకుని పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి శెట్టి లోపలికి పోతూనే తలుపు మూసి సంచిలో డబ్బంతా నేల మీద పోసి లెక్క చూశాడు యాభై రూకలు ఆ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రిపీనుగు ఎవరబ్బా అంటూ శెట్టి భార్య బుగ్గలు నొక్కున్నది ఈ సంగతి ఎవరికీ చెప్పకు సుమా అంటూ శెట్టి జరిగిందంతా తన భార్యకు చెప్పేశాడు శెట్టి భార్య కూడా ఎవరికీ చెప్పకు సుమా అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మకు చెప్పింది పుల్లమ్మ తన భర్తకు చెప్పింది ఆ తర్వాత ఎదురింటి వాళ్ళకి వెనకింటి వాళ్లకు చివరకు ఊరందరికీ తెలిసిపోయింది మేకలున్న వారందరికీ పరమానందం అయింది మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చు ధర ఇచ్చి మేకలను కొన్నారు చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దయ్యపు గుహలోకి తమ మేకలన్నీ తోలేసి వచ్చేశారు తన భార్య బాధపడలేక శెట్టి కూడా మరో పది మేకలను గుహలోకి తోలి ఇంటికి వచ్చాడు తూర్పు తెల్లవారుతూ ఉండగా పాతిక మంది జనం గుహ బయట పోగుపడ్డారు కానీ ఎవరికీ మేకల ఖరీదు అందలేదు కనీసం దయ్యం కంటమైన వారికి వినిపించలేదు తెల్లగా తెల్లవారి పోయింది అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్ళారు గుహలో ఒక్క మేక కూడా లేదు కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉన్నది దానిమీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది ఆ కాగితం మీద ఇలా రాసి ఉంది ఈ ఉత్తరం రాస్తున్నది దయ్యం కాదు మీలాంటి మనిషే పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్యను నేను మా నాన్న పోయాడు ఇంట్లో ఉన్నదంతా కలిసి వంద రూకలు అవి తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే కొత్తవాడివి నిన్ను నమ్మి పని ఎలా ఇస్తామన్నారు ఉన్న డబ్బు సగం ఖర్చయింది ఇంకో ఊరు పోదామని సాయంకాలం ఈ దయ్యం గుహలో పడుకున్నాను మేకను తోలుకు వస్తున్న షెట్టిని చూశాక నాకు ఈ ఊహ కలిగింది మనిషిని నమ్మలేని మీరు దయ్యాన్ని నమ్మారు లేని దయ్యం నాకు ఎంతో మేలు చేసింది చేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా విడవని మీరు తేరగా డబ్బు వస్తుందనగానే కట్టకట్టుకు వచ్చి పడ్డారు మీ మేకల్ని అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ రుణం తీర్చేస్తానన్న నమ్మకం నాకున్నది అంతదాకా ఓపిక పట్టండి ఈ ఉత్తరం చదివించుకుని విన్నవాళ్ళంతా నోళ్లు వెళ్ళబెట్టారు కథ సమాప్తం ఇదే రోజు మన కథల పుస్తకంలోని ఒక చిన్న చందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం